Hi friends, welcome to Spoken English. In this video, common use English sentences, day 2. Nithya jeevithamulo upayoginche English vakyalu rendava rojuku sambandhinchinatuvanti vakyalani ippudu meeku ee video lo telichestanu. Friends, video loniki velle mundu meer ganaka maa channel ni modatisariga chustunnatlayite ventane subscribe chesi pakkane vachinatuvanti bell button ni tap cheyandi. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోనికి వెళ్దాం. కామన్ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ డే 2. నిత్య జీవితంలో ఉపయోగించే ఇంగ్లీష్ వాక్యాలు రెండవ రోజుకి సంబంధించినవి. ఫస్ట్ వన్, హలో క్రిస్టోఫర్ మీరు ఎలా ఉన్నారు? హలో క్రిస్టోఫర్ మీరు ఎలా ఉన్నారు? ఎవరినైనా పలకరించేటప్పుడు మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం ఇంగ్లీష్లో. హలో క్రిస్టోఫర్ హౌ ఆర్ యూ? హలో క్రిస్టోఫర్ హౌ ఆర్ యూ? సెకండ్ వన్, నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు? I am fine. How are you? I am fine. How are you? Third one. Nenu kuda bagunnanu. Nenu kuda bagunnanu. I am fine too. I am fine too. So, idi oka conversation lega manam chuste evaraina memmalni hello Christopher ledha mee peru toti hello John. So, ee vidhanga ma మిమ్మల్ని అడిగినప్పుడు హలో క్రిస్టోఫర్ హౌ ఆర్ యూ? సో మన సమాధానం ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ టూ అని ఎదుటివారు చెప్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్కి వెళదాం. ఫోర్త్ వన్, హాయ్ జాన్ జీవితం ఎలా ఉంది? హాయ్ జాన్ జీవితం ఎలా ఉంది? హాయ్ జాన్ How is life? Hi John, how is life? Fifth one. Vishayalu ela unnai? Vishayalu ela unnai? Enti sangathulu antanu chudandi? Enti sangathulu? How are things? How are things? Enti sangathulu? Sixth one. Naa jeevitham baagundi. నీ జీవితం ఎలా ఉంది? నా జీవితం బాగుంది, నీ జీవితం ఎలా ఉంది? మై లైఫ్ ఈజ్ గుడ్, హౌ ఈజ్ యువర్ లైఫ్? మై లైఫ్ ఈజ్ గుడ్, హౌ ఈజ్ యువర్ లైఫ్? సెవెంత్ వన్, మీ వివాహ జీవితం ఎలా ఉంది? మీ వివాహ జీవితం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఎయిత్ వన్, బాగుంది ఫైన్. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఫైన్. నైన్త్ వన్, నేను బాగున్నాను నేను బాగున్నాను. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్. టెన్త్ వన్, మీ కుటుంబ జీవితం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్? ఎలెవెంత్ వన్, బాగుంది ఫైన్ ఆర్ వెల్? బాగుంది అని చెప్పడానికి ఫైన్ అని చెప్పచ్చు, లేదా వెల్ అని చెప్పగా చెప్పచ్చు. ట్వెల్త్ వన్, చాలా బాగుంది లేదా చక్కగా ఉంది అని. మీ కుటుంబ జీవితం ఎలా ఉంది అంటే చాలా బాగుంది లేదా చక్కగా ఉంది. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్? ప్రెటీ వెల్, ప్రెటీ వెల్, చాలా బాగుంది లేదా చక్కగా ఉంది. థర్టీన్త్ వన్, అద్భుతంగా ఉంది ఫ్యాంటాస్టిక్, అద్భుతంగా ఉంది ఫ్యాంటాస్టిక్. ఫోర్టీన్త్ వన్, ఫిడేల్గా సరిపోతుంది, ఫిడేల్గా సరిపోతుంది. Fit as a fiddle, fit as a fiddle.
15th one. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? I am fine. How about you? I am fine. How about you? నేను భోజనం చేస్తున్నాను. మీ సంగతి ఏమిటి? నేను భోజనం చేస్తున్నాను. మీ సంగతి ఏమిటి? అంటే నేను భోజనం చేస్తున్నాను, మీరు చేస్తారా చెయ్యరా అనేసి అడుగుతూ ఉన్నాం. I am having meals. What about you? I am having meals. What about you? 17th one. అతను బాగున్నాడు. మీరు ఎలా ఉన్నారు? He is fine. How about you? He is fine. How about you? 18th one. నేను బాగున్నాను. మరి మీరు? నేను బాగున్నాను. మరి మీరు ఎవరైనా హౌ ఆర్ యూ అనుకున్నప్పుడు ఓకే ఐఎమ్ ఫైన్ మరి మీరు అని అడగాలి ఇంగ్లీష్లో. ఐఎమ్ ఫైన్ అండ్ యూ. ఐఎమ్ ఫైన్ అండ్ యూ సింపుల్గా ఐఎమ్ ఫైన్ అండ్ యూ అంటే నేను బాగున్నాను మరి మీరు అని. 19th వన్. మీ తండ్రి ఎలా ఉన్నారు? మీ తండ్రి ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ ఫాదర్? Where is, how is your father? మీ తండ్రి ఎలా ఉన్నారు? 20th. అతను బాగున్నాడు. అతను బాగున్నాడు. He is fine. How is your father? He is fine. 21st. అతను బాగానే ఉన్నాడు. అతను బాగానే ఉన్నాడు. He is doing fine. He is doing fine. అతను బాగానే ఉన్నాడు. 22nd. మీ తల్లి ఎలా ఉంది? మీ తల్లి ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ మదర్? హౌ ఈజ్ యువర్ మదర్? 23rd. ఆమె బాగుంది. షీ ఈజ్ ఫైన్. షీ ఈజ్ ఫైన్. 24th. ఆమె బాగానే ఉంది. ఆమె బాగానే ఉంది. She is doing fine. She is doing fine. 25th. మీ సోదరుడు ఎలా ఉన్నాడు? మీ సోదరుడు ఎలా ఉన్నాడు? హౌ ఈజ్ యువర్ బ్రదర్? హౌ ఈజ్ యువర్ బ్రదర్? 26th. మీ సహోదరి ఎలా ఉంది? మీ సహోదరి ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ సిస్టర్? How is your sister? So answer, she is fine or she is doing well. And how is your brother? He is fine or he is doing well. 27th one. Varu bagane unnaru. Varu bagane unnaru. They are doing fine. They are doing fine. Varu bagane unnaru. 28th. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? హౌ ఈజ్ ఎవ్రీబడి? హౌ ఈజ్ ఎవ్రీబడి? అందరూ ఎలా ఉన్నారు? 29th. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్? హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? హౌ ఈజ్ ఎవ్రీబడి అంటే ఎవ్రీబడి ఈజ్ ఫైన్. ఓకే, హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్? ఎవ్రీబడి ఫైన్ అట్ హోమ్. ఓకే, నెక్స్ట్ 30th వన్. అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఫైన్. ఎవ్రీబడి ఈజ్ ఫైన్. అందరూ బాగున్నారు. లేదా ఆల్ ఆర్ ఫైన్. ఆల్ ఆర్ ఫైన్. అందరూ బాగున్నారు. దేనిలైతే అందరూ బాగానే ఉన్నారు అంటే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఫైన్. ఓకే, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఫైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇమీడియట్లీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిగతా సెంటెన్సులతోటి
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్రిష్ ఎడ్యుటెక్. థ్యాంక్ యూ. బై బై.